ఈ ఆదివారం నాడు ప్రభు బిడ్డలను ప్రేమించి కారుణ్యమూర్తి యేసు ప్రభు యొక్క కరుణ ప్రపంచమందలో ప్రతి మానవుని రక్షించాలని మహమ్మారి నుండి తప్పించాలని అందరికీ మేలు జరగాలని వారి కుటుంబ ఉద్దేశములతో పాటు ఈరోజు ఈ మూడు గంటల ప్రాంతంలో జరుగుతున్న కారుణ్య ప్రార్థనను స్పాన్సర్ చేసే కుటుంబాలు పేర్లు చదువుతుండగా వారిని వారి ఉద్దేశములను అర్పించి ప్రార్థిస్తాం. సిహెచ్ కోటేశ్వరరావు అనిత వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దివ్య కారుణ్యమూర్తి సంరక్షణ కొరకు వారి కుమార్తె హర్షిత బంగారు భవిష్యత్తు రక్షణ కొరకు కోటేశ్వరరావు రక్షణ పొందినట్లుగా వారి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కోటేశ్వర అనిత వివాహ వార్షికోత్సవ సందర్భంగా మీ ఇద్దరికీ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ. కే చిన్నప్ప ప్రత్యేక ఉద్దేశం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. చిన్నప్ప గారు, మీ స్పాన్సర్షిప్ బట్టి ప్రభు ప్రత్యేక మీ కుటుంబాన్ని దీవించునుగాక. జాన్ మార్గరెట్ చౌహాన్ మానసికంగా బాధపడుతూ వేదనతో ఉన్నారు. వారి శారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు శ్రేయా బిలాసులు, ఎల్లమాటి ఎస్రాపాల్, ఎల్లమాటి ఈస్టర్ రాణి, ఎల్లమాటి సుజిత్ పాల్, ఎల్లమాటి సృజనపాల్. చర్చి నిర్మాణం చేయుండగా తలంచుచుండగా చర్చి నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని ఈ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తున్నారు. మీ చర్చి నిర్మాణము మరియు మీ యొక్క ప్రతి విన్నపమును ప్రభు ఆలకించునుగాక. దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన ద్వారా ఓజే మార్టిన్ కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, మంచి ఆయురారం కొరకు కరోనా నుండి వారి కుటుంబము కాపాడబడాలని మార్టిన్ శౌరమ్మ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మార్టిన్ శౌరమ్మ గారు, మీ ఉద్దేశంను కూడా ప్రభు ఆలకించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ ఆదివారం నిర్గమ కాండం 20:11 మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ దినము నా దగ్గరికి వచ్చిన వారిని నేను పరిశుద్ధపరుస్తాను, దీవిస్తాను. ఈ దిన మన కారుణ్య చెప్పమాలకు కరోనా సమయంలో కరుణను కురిపించే నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతును అనే పాటను ప్రతి గుర్తులో పాడి దీవెనలు కురిపించే వరకు ఎడక్కగని ప్రార్థన చేసే ప్రార్థనను ఈరోజు ప్రారంభం చేయబోతున్నాం. రండి, ఇది పరిశుద్ధ దినం కావున పరిశుద్ధమైన దేవుడు దివ్య సప్రసాదనాథుడు మన మధ్యలోనికి వస్తున్నాడు. ఆరాధన ఆరాధన అని ఈ పాటను పాడి ప్రభుని మన మధ్యలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు కాచితివయ్యా. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు కాచితివయ్యా. మమ్ము ఇంతవరకు నీవు కాచితివయ్యా. మమ్ము ఇంతవరకు నీవు కాచితివయ్యా. ఆరాధన ఆరాధన ఎబినేజరే, ఆరాధన 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 ఎబినేజరే, ఆరాధన ఆరాధన.
మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరము, మీ ద్వారా సర్వజగత్తుకు పెల్లువెక్కి ప్రవగించినది జీవ ఊటైన దేవ, ఎడత్తగని దైవ కృప, విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. ప్రార్థన ప్రారంభమైంది. అసలు మానని పుండుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు యేసు ప్రభు యొక్క దివ్య రక్తమా, జీవజలమా, నమ్ముచున్నామని చెప్పినప్పుడు ఒక వ్యక్తిలో మానని పుండును దేవుడు ఈరోజు గాయములు కట్లు కట్టి స్వస్థపరుస్తున్నాడు. ప్రారంభమైంది స్వస్థతలు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఇంగ్లీష్లో డ్రై ఫిష్ అంటారు, ఎండిన చేపలు. వ్యాపారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ, దేవుడు నిన్ను ఈరోజు కరుణతో చూస్తున్నాడు, దీవిస్తున్నాడు. అమ్మ మరియ తల్లి, మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేతాని నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. ఆశిషు దేదో ప్రభు అని హిందీలో ఈ పాట నాకు నా చాలనస్తదని పలుకుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు నిన్ను గుర్తుపెట్టి నిన్ను దీవించడానికి ఈ యొక్క గొప్ప ఆరాధనను నీకోసం ఇస్తున్నాడు. ప్రారంభమవుతుంది మెసేజెస్, ఆఫ్టర్ మెసేజెస్, సందేశం తర్వాత సందేశం. విశ్వాసంతో ప్రార్థించామండి. విశ్వాస సంగ్రహమును పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమయము నుండి పుట్టెను, పోషుపిలాదుని అధికారములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమును తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, హగాయి 2:19 నేటి నుండి నేను నిన్ను దీవింతును. తమిళం బైబిల్లో ఇంద్రు ముదల్ నాన్ ఉన్నై ఆశీర్వదిప్పేన్. నేటి నుండి ఇది ఎటువంటి వాతావరణంలో ప్రభు చెప్పాడు తెలుసా? ధాన్యము వారికి నిలవలేదంట, అంజూరపు ద్రాక్ష తోటలు పండలేదంట. ఈ పరిస్థితుల్లో ప్రభు చెప్పాడు, అయినను అక్కడ అయినను నేటి నుండి నేను నిన్ను దీవిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి, ప్రాణం నిలవట్లేదు, ఆరోగ్యం
రోజు రోజు సన్నిగిలిపోతుంది, పరిస్థితులు ఘోరమైపోతుంది. ప్రభు చెప్తున్నాడు, అయినను అయినను మీ ద్వారా, ఈ ప్రార్థించే సంఘం ద్వారా ప్రభు చెప్తున్నాడు, అయినను నేటి నుండి నేను మీ ద్వారా ప్రపంచాన్ని దీవిస్తాను. ఈ దీవెనలు మనకు మాత్రమే కాదండ, ఇంకా మనం వినబోతున్నా ప్రతి గుర్తులో మన ద్వారా ప్రపంచమనే దేవుడు దీవిస్తాడు. సిద్ధముగా ఉన్నవాళ్ళు నాతో పాటు ఈ పాట పాడుదాం. నేటి నుండి నేను నిన్ను దీవింతును ఆశీర్వదించును, లెక్కలేని మేలులను కురిపింతును. చప్పట్లు కొడుతు పాడుదా. స్తోత్రం. పాడే పాట మాట జరిగి తీరునుగాక. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని మేలులను కురిపించేదన్. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ స్తోత్రం లెక్కలేని మేలులను కురిపించేదన్. ఆశీర్వాదముగా నిన్ను చేసేదను స్తోత్రం చేసేదను. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని దీవెనలను కురిపించేదన్. నేటి నుండి అట్లే జరుగునుగా కాని ప్రార్థించండి. నీకు మాత్రమే కాకుండా కుటుంబం మాత్రమే ప్రపంచమంతా దీవించబడాలని ప్రారంభిస్తా మొదటి గుర్తును. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానవుడిని యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని దీవెనలను కురిపించేదన్. నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని దీవెనలను కురిపించేదన్. ఆశీర్వాదముగా నిన్ను చేసేదను, ఆశీర్వాదముగా నిన్ను చేసేదను. ఆదికాండం 12:2-3 గొప్ప జనముగా పాడదాం అందరు కలిసి.
గొప్ప జనముగా ఆశీర్వదింతున్ నీ పేరును నేను హెచ్చించేదన్ గొప్ప జనముగా ఆశీర్వదింతున్ ఆశీర్వదింతున్ నీ పేరును నేను హెచ్చించేదన్ నీ పేరును నేను హెచ్చించేదన్ ఆశీర్వాదముగా నిన్ను చేసేదను ఆశీర్వాదముగా నిన్ను చేసేదను చేసేదను నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతును లెక్కలేని మేలులను కురిపించేదో ప్రభువా మేము పాడినదన్నీ త్వరలోనే ప్రజలకు జరుగును కాక. ఈ రెండవ గుర్తులో ఇప్పుడే మనం పాడిన పాట ఆదికాండం 12:2-3 ప్రభు చెప్తున్నాడు అబ్రహాంతో, అబ్రహాం నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దును, నేను నిన్ను ఆశీర్వదింతును, నేను గొప్ప జాతిగా చేస్తాను. ప్రభు ఇంకొక మాట చెప్తాడు, అది మనకి ఈరోజు ఆశీర్వాదం. అదేంటంటే నీ ద్వారా అందరిని దీవిస్తాడు, ప్రతి కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభువా ఈ మహమ్మారిలో ప్రజలు కుటుంబాలు ఫాదర్ గారు ప్రార్థన చేస్తాడంట, చాలా మంది ప్రజలు జాయిన్ అయ్యి చాలా కుటుంబాలు ఇప్పుడు జాయిన్ అవుతున్నారంట. 24/7, 24 గంటలు, 7 రోజులు జీవిత కాలం అంతా వారి జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్న గురువులు కన్యాస్త్రులు కూడా ఈ గ్రూపులో జాయిన్ అయ్యి సామాన్య ప్రజలు కూడా జాయిన్ అయ్యి పగలంతా దేవునితో కనెక్షన్ పెట్టుకొని పనిచేస్తారంట. రాత్రి పూట దేవునితో కనెక్షన్ పెట్టుకొని దేవా ఆ కనెక్షన్ ప్రజలకు రావాలని, రాత్రి అంతా ప్రజలు నెమ్మదిగా పడుకోవాలని, ప్రతి ఇంటికి ఏ అంటురోగం రాకుండా కాపాడమని కనెక్షన్ పెట్టుకొని నిద్రిస్తారంట. ఈ గ్రూపుకి పేరు డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్ అంట. చాలామంది జాయిన్ అయ్యి మేము ఇక్కడ అనుకున్నాము, ఈ రూమ్లో ఒంటరిగా ఉన్నాము, ఈ వార్డులో ఒంటరిగా ఉన్నాము, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ నర్సెస్ మాత్రమే మాకు సహాయం చేస్తున్నారు, ఈ ఐసీయూ వార్డులో చావు బ్రతుకు మధ్యలో మేము ఏకాకీగా మారిపోయాము, కానీ చాలా సంతోషంగా ఉంది కదా. మీరు ఈ వార్తను వ్యాధిగ్రస్తులందరికీ మెసేజ్లో లేకపోతే ఫోన్ చేసినట్టు చెప్పండి, వారి కోసం పెద్ద సైన్యం తయారవుతుంది ప్రార్థన చేయడానికి. అదే అబ్రహాముకు కలిగిన వాగ్దానం, నీ ద్వారా ప్రతి కుటుంబాన్ని దీవింతును. ఈ దీవెనలు ప్రజలందరికీ రావాలని ఆశతో చేతులెత్తి చేతులలో జపదండ పట్టుకొని కారుణ్య జపమాల రెండవ గుర్తును చెప్తారా, ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయ కారుణించండి. దుఃఖ
పూరితమైనా యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాదుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని మేలులను కురిపించేదన్. నీటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ ఆశీర్వాదముగా నిన్ను చేసేదను, ఆశీర్వాదముగా నిన్ను చేసేదను, కుటుంబాలను నేను దీవింతును, కుటుంబాలను నేను దీవింతును. ఆమేన్ అని చెప్పండి. ప్రతి కుటుంబం ఈ పాట ఈ గుర్తు ద్వారా సమస్త మానవాళి మీద ఆశీర్వాదం దిగివచ్చునుగాక. చూడండి, దివ్య సప్రసాదనాథుడు మన మధ్యలో ఉన్నాడు. ఆదివారం అండి ఈరోజు. ఆదివారం ఏం చేస్తాడంట? మనలను శుద్ధి చేస్తాడంట, దీవిస్తాడంట. ఒక్కొక్క దీవెనలను మీ అందరికీ ఏ విధంగా అమ్మ నాన్న చిన్న చిన్నగా పిల్లలకు కొద్ది కొద్దిగా తినిపిస్తారో, అది రుచి చూస్తూ ప్రజలు ఎంత పిల్లలు ఆనందిస్తారో, అలాగే మన దేవుడు ఏం చేస్తాడో ఇప్పుడు మీరు వినబోతున్నారు. మార్కు సువార్త 10:16. యేసు ప్రభు చిన్న పిల్లలను ఎత్తుకొని కౌగలించుకొని దీవించెను. చిన్నపిల్లలు మనమందరము ఎంత ఎదిగినా, ఎంత ఎదిగినా, వయసులో ముసలివాళ్ళు అయిపోయినా ఆ తండ్రి ముందు మనమందరము బిడ్డలమే, బిడ్డలమే. తాత దేవుణ్ణి చూసి ఆయన ఇంకొక పేరు చెప్పాడు, డాడీ అంటాడు. పరలోకమందున నా డాడీ అంటాడు, తండ్రి అంటాడు. అదే ప్రార్థన చిన్నప్పుడు కూడా, అదే ప్రార్థన ముసలివాళ్ళు కూడా, అదే ప్రార్థన. అందుకే మార్కు 10:16 ప్రకారం చిన్నపిల్లలను దేవుడు ఏం చేశాడు? ఎత్తుకున్నాడంట, కౌగులించుకున్నాడంట, దీవించాడంట. మనమందరము దేవుని ముందు చిన్నపిల్లల ప్రభువా, ఈ మహమ్మారిలో నీ పిల్లలు ఇంత బాధపడుతుంటే, కష్టపడుతుంటే, చిన్నపిల్లలు నడవలేక బాధపడినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మా అని పిలిచినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు, ఉన్నాను కదా బిడ్డ అని చెప్పి దగ్గరికి వచ్చేసరికి బిడ్డ ఏం చేస్తాడు? చేతులను చాచి, నడవలేకపోతున్నాను మమ్మీ అని చెప్పినప్పుడు, నేను ఉన్నాను కదా బిడ్డ అని చెప్పి ఆ చేతులను పట్టుకొని ముద్దాడి కౌగులించుకొని దీవిస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. అలాంటి దీవెనలు ప్రతి ఆసుపత్రిలో ఉన్న బిడ్డల మీద రావాలని ప్రార్థిస్తామా? వారందరినీ దేవుడు ముద్దు పెట్టుకొని, చాలు 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 బిడ్డ, బయటకు రా, ఈ పరిస్థితి నుండి బయటకు రా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు తన బిడ్డలుగా అంగీకరించుకొని వాళ్ళందరినీ ఎత్తుకొని కౌగులించుకొని దీవించి సమాప్తమైనదని పలికి, మీరు అనుభవించిన వేదన శ్రమలు చాలు, మీరు అనుభవించిన శ్రమలు వేదన కొద్దిపాటు బాధ ఆసుపత్రిలో మీ ఇంటిలో రూమ్లో, దీని ద్వారా మీ ఇంటిని దీవింతును, మీ ద్వారా సమస్త మానవాళ్ళను దీవించునని చెప్పే దినములు రావటానికే ఈ కరోనా సమయంలో కరుణ అనే ఆశీర్వాదం ప్రవహిస్తుంది. రండి, మూడో గుర్తును చెప్పి ఈ దీవెనలు చిన్నబిడ్డలుగా తండ్రి అనే దేవుడు మన మీద సమస్త మానవాళి మహిముఖంగా మహమ్మారిలో బాధపడుతున్న తన బిడ్డల మీద కురిపించమని ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేటి నుండి నే నిన్ను దీవింతును, లెక్కలేని దీవెనలను కురిపింతును. నేటి నుండి నే నిన్ను దీవింతును, లెక్కలేని దీవెనలను కురిపింతును. నా బిడ్డలుగా మిమ్ము దీవింతును, నా బిడ్డలుగా మిమ్ము దీవింతును. ఎత్తుకొని కౌగలించుకొని దీవింతును. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఎత్తుకుంటాడట, కౌగలించుకుంటాడట, దీవిస్తాడట. ఆమేన్. ప్రభువా, నా ఆశ ఈరోజు ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బాగున్నా బాగలేకపోయినా, ఆసుపత్రిలో ఉన్నా ఇంటిలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా, కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో నేను చచ్చిపోతా ఏం లాభం అని విరక్తితో ఇప్పుడు ఈ గడిలో ఎవరైతే కొంతసేపట్లో నా జీవితమే అంత్యం చేసుకుంటానని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ ఆపి వాళ్ళని ఎత్తుకొని కౌగలించుకొని ముద్దాడి దీవిస్తూ ప్రార్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ నాలుగవ గుర్తులో సంఖ్యాకాండం 6:22-25 ప్రభు చెప్తున్నాడు, మోషే హరోను మీరు ప్రజలను దీవించినప్పుడు ఇలా దీవించారు, దయచేసి వెళ్ళి నేను దీవించే స్థలంలో మీరు నిలబడి వాళ్ళని దీవించమంటున్నాడు. ఆ పనిని నేను చేస్తున్నాను ఇప్పుడు గురువుగా. ఏమన్నాడు, యావే మిమ్ము దీవించి కాపాడునుగాక, తన ముఖ క్రాంతిని మీపై ప్రకాశింపచేసి కరుణించునుగాక. మూడవది, యావే కృపతో చూచి సమాధానమును వసగునుగాక. ఇక దీన్ని నేను వివరించాలని అక్కర్లేదు. ఈ మూడు దీవెనలు ప్రజల మీద రావాలని, ఈ మహమ్మారిలో ఉన్న ప్రజల మీద రావాలని, ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి మంచివాళ్ళు డాక్టర్స్ నర్సెస్ ఆయాస్ పనిచేసేవాళ్ళు ఈ టాబ్లెట్స్ తర్వాత చికిత్సను ఇవ్వటానికి ప్రజలకు దాన్ని అందించేవాళ్ళు మార్కెటింగ్ పర్సన్స్ ప్రయాణం చేస్తున్న వాళ్ళు టెస్ట్ చేసిన వాళ్ళు అందరినీ మూడు రకమైన ఆశీర్వాదం ప్రభు కాపాడను, ఎందుకంటే వాళ్ళకు కూడా సేఫ్టీ కావాలి. కాపాడునుగాక అన్నాడు, సమాధానం వసగుతానన్నాడు. వారు చేసే పనికి మనం తిరిగి ఇచ్చేది వారిని కాపాడాలి, సమాధానం వసగాలి, వారిని దీవించాలి. ప్రార్థిస్తామా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆశీర్వాదముగా మిమ్ము చేసెదను, ఆశీర్వాదముగా మిమ్ము చేసెదను, నేటి నుండి నే మిమ్ము ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులను కురిపించెదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులను కురిపించెదను. చివరి గుర్తుకు చేరి ఉన్నాం, సంతోషం. ప్రభు ప్రతిరోజు మనల్ని నడిపించుకుంటున్నాడు కదా. దయచేసి మీకు టైం దొరికినప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని పూర్తిగా చదువుకోండి. ఒక్క వచనం తీసి చదువుతాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ ఆజ్ఞలను పాటించేవారిని 1000 తరముల వరకు కరుణింతుంది. ఆజ్ఞను పాటించేవారు. అప్పుడు మోషే ద్వారా కొన్ని ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కూడా నాలాంటి గురువులను పనికిరాని ఈ వ్యక్తిని వాడుకొని దేవుడు కొన్ని మాట మీకు చెప్తున్నాడు. వింటున్నారా మీరు? 24 గంటలు 7 రోజులు, అంటే 7 రోజులు మాత్రం కాదు, వారమంతా, నెలంతా, ప్రతి నిమిషం, ప్రతిరోజు దేవుడు మాట ఇస్తే దాన్ని పాటించే వారిని దేవుడు 1000 తరముల దాకా కరుణిస్తాడంట. మనం చనిపోము, మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా. ఈ గ్రూప్ నేను నీవు కొన్ని రోజులు ఉంటాం, కానీ ఈ గ్రూప్ మాత్రం జీవితాంతం ప్రజలను, ప్రజల మీద కరుణను కురిపించే, కిరణాలు కురిపించే గ్రూప్కి పేరేంటిది మీకు తెలుసు కదా, డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్. ఏదో విజ్ఞాపన ప్రార్థన చెప్పేవాళ్ళు కాదు, కరుణను కురిపించమని ప్రార్థించే గ్రూప్. మీరు ప్రార్థించండి, దేవుని చిత్తమైతే నా నేను బ్రతికి ఉన్న కాలం ఈ 3 గంటల సమయంలో ప్రజలకు ఏదో ఒక వార్తను అందించడానికి, తర్వాత రాబోయే పెద్ద పెద్ద వరదలను, సమస్యలను ఆపటానికి ముందుగానే ఆపే గ్రూప్కి పేరే 24/7 ఈ గ్రూప్, డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్. నంబర్ నోట్ చేసుకోండి ప్రార్థనలోనే, 8091967709709 8019679709. దయచేసి ఈ నంబర్కి ఎవరు ఫోన్ చేయకూడదు. తర్వాత ఈ విషయం గురించి స్క్రీన్ మీద కనిపించే డివైన్ మొత్తంగి టీవీ ఆ నంబర్కి కూడా ఎవరు ఫోన్ చేసి ఈ విషయం గురించి అడగకూడదు. ఇది ఫోన్ చేసే నంబర్ కాదు, వాట్సాప్లో మెసేజ్ మీరు పంపాలి, నేను 24/7 దేవునితో ఉంటాను,
త్వరలోనే మీకు ఒక కొత్త వీడియో తయారు చేసి రిలీజ్ చేస్తాను. ఈ గ్రూప్ ఏం చేయాలి, ఎందుకు ఈ ప్రేరేపణ, ఇలా చేస్తే మీ లాభాలు ఏంటిది, మీకు దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ వివరిస్తాను. ఇది చిన్న ప్రార్థన కావు. దయచేసి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు సిస్టర్స్ ఫాదర్స్ అయితే మెన్షన్ చేయండి, నేను సిస్టర్ ఫాదర్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంతకుముందు ఎవరైనా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యంటే సిస్టర్స్ ఫాదర్స్ దాన్ని మెన్షన్ చేయకపోతే ఈరోజు మరొకసారి నేను సిస్టర్ ఫలాని నంబర్ ఇది అని మీరు మెన్షన్ చేసి వాట్సాప్లో పంపండి. అలాగే ఇంతకుముందు ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి పేర్లు పంపించారో వాళ్ళు దయచేసి మరొకసారి ఆ మెసేజ్ పంపవద్దు, ఆల్రెడీ మీ పేర్లు నమోదు చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, 1000 తరముల వారికి కరుణను చూపించేది నా ద్వారా జరుగుతాయా, మరియ తల్లి చెప్పింది ఆయన చెప్పినట్టు చేయండి అన్నది. కొందరు విన్నారు, ఆయన చెప్పినట్టు చేశారు, శ్రేష్టమైన ద్రాక్ష రసం పొందుకున్నారు. అది ఈ గ్రూప్ ద్వారా ప్రజలకు వస్తారు, మనకు మాత్రం కాదు. రేపు ప్రజలు బాగుండాలి కదా, మన సంతతి వారు, మనం వదిలిపెట్టి పడుతున్నటువంటి ఎన్ని తలములు అంట, 1000 తరముల వరకు కరుణించు. ఈ కరుణ చెప్పమాల ఇలాగే సాగిపోవాలని ప్రభు చిత్తమైతే, నేను ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటాను, తర్వాత ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలని ఈ గ్రూప్ ద్వారా మిమ్మల్ని బలపరచి మీరు నన్ను కరుణిస్తారు, నేను కరుణ చెప్పమాల మీకు చెప్పి ప్రజల మీద కనికరించమని ప్రార్థిస్తాను. ఈ గ్రూప్ రాత్రి పూట పడుకోండి, పడుకున్నప్పుడు ప్రార్థనతో పడుకోండి, ప్రార్థన చేయొద్దు, ప్రార్థనతో పడుకోండి, మంచిగా నిద్రించండి. పగలంతా దేవునితో కనెక్షన్ పెట్టుకొని ప్రార్థనలో ప్రజలను రక్షించే గ్రూప్. ఈ విషయం గురించి త్వరలోనే దేవుడు ఒక మంచి ప్రేరేపణ దయచేసి కరెక్ట్గా మీకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ పంచుకొని ఒక చిన్న వీడియో తయారు చేయబోతున్నా. ప్రార్థన చేస్తూ ఉండండి, త్వరలో నేను విడుదలైనప్పుడు దానిలో జాయిన్ కండి. మనము పోరాడి రాబోయే అలలు తుఫాను, రాబోయే భయంకరమైన స్థితిని ముందే ఆపే ప్రార్థన వీరులుగా లేపబడదాం. ఈ ఉద్దేశం కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. మహమ్మారిలో చిక్కుకున్న ప్రజల ప్రస్తుత జీవితంలో విడుదల, రాబోయే రోజులలో ప్రజలు విడిపించే ఒక బృందము గది తయారు కావాలని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవటానికి మంచి మనసును దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము 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 ద్వారా పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నేటి నుండి మిమ్మల్ని నేను దీవింతునని పలికినటువంటి దేవుని మాటను ఆలకించాం. స్టెప్ బై స్టెప్ అనగా దేవుడు తల నుండి అరికాల వరకు నర్ర నరాలలో అణు అణువులో ఇది స్వస్థత ప్రార్థన కావున ఇప్పుడే దేవుని దీవెనల ద్వారా యేసు రక్తం ప్రవహించి స్వస్థపరచే శక్తి యేసు శరీరము నుండి గాయపడిన దేహము నుండి
గాయపడిన ఐదు గాయాల నుండి ప్రవహించి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను వ్యాధిగ్రస్తులను ఈ మహమ్మారులు చిక్కుకున్న వారిని ఇంకా ఎక్కడైతే వ్యాధి సోకటానికి ప్రయత్నం చేస్తుందో యాంటీ వైరస్ లాగా ఈ యొక్క కారుణ్య ప్రార్థన ప్రవహించి మీ అందరిని రక్షించునుగాక స్వస్థతలు కలుగునుగాక విడుదల కలుగునుగాక కన్నీళ్లు తుడవబడునుగాక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక మీ కుటుంబం సమాధానంతో జీవింతురుగాక చిన్న పిల్లలు యవనస్తులను కూడా ముట్టుకోవటానికి వస్తున్న సైతానుని యేసుక్రీస్తు రక్తం బంధించునుగాక అందరికీ తల నుండి అరికాళ్ళ వరకు స్వస్థత కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ఈ ఆదివారం మీ అందరిని భద్రంగా దీవించి కాచి కాపాడమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మనము దివ్య సప్రసాద నాదుని యొక్క చివరి ఆశీర్వాదము కొరకై మోకరించి తలవంచి ప్రార్థిస్తాం. నేటి నుండి నేను మిమ్ము దీవింతును అని పలికిన ప్రభువు మన ప్రార్థనకు సమాధానం చెప్పి పితా పుత్ర పరిశుద్ధాత్మ ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపిన మిమ్ములను కరుణించి మహమ్మారిలో ఉన్న ప్రతి బిడ్డను త్వరలోనే దీవించి కాచి కాపాడునుగాక. Hallelujah.